శ్రీమాతనమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలోని ఈ మూడు రాసుల వారికి వెయ్యిరెట్ల శక్తితో అఖండ రాజయోగం వరించబోతోంది ఇక ఈ రాసుల వారికి విపరీతమైన ధనలాభాలు కలగబోతూ ఉన్నాయి ఇక మీరు మీ జీవితంలో ఎప్పుడూ చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు మరికొద్ది గంటల్లో ఏ మూడు రాశి జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని అనుభవించబోతున్నారు అదేవిధంగా ఏ మూడు రాశుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏమి చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా మరి కొద్ది గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో రాశి చక్రంలోని మూడు రాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ఇక ఈ రాశుల వారు ఈ సమయంలో అపారమైన విజయాలను అందుకోబోతున్నారు అని చెప్పవచ్చు మరి ఏ మూడు రాసుల వారికి రేపటి నుండి అఖండ రాజయోగం పట్టబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి ఇక మిథున రాశి జాతకులకు రేపటి నుంచి కూడా అన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి జాతకులకు సోదరి సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే స్నేహితుల నుండి సంపూర్ణమైన సహకారం అందుతుంది జీవితంలో వీరు చేస్తున్న అన్ని పనులు కెరీర్ పరంగా విజయాలను సాధిస్తాయి ఇక దీని కారణంగా వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి ఇక ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి సమయస్ఫూర్తితో ముఖ్యమైన డెసిషన్స్ తీసుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు సూర్యభవనానికి నమస్కారం చేసుకోవాలి ఎందుకంటే గ్రహాలకు అధిపతి రాజు అయినటువంటి సూర్యునికి నమస్కారాలు చేసుకుంటే ఆ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ కూడా మన వెంటే ఉంటాడు మన వెంటే ఉంటాడు ఎందుకంటే సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్య సూర్యభగవాను ప్రతిరోజు ఆయనకు ఆగ్యం నీళ్ళను సమర్పించుకుంటే జీవితంలో అనేక సమస్యలు అనేవి తొలగిపోతాయి అలాగే మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా వృత్తి అనేది ఉంటుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి అలాగే మీరు ఈ సమయంలో వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ఇక ఈ అఖండ మహారాజయం కారణంగా మిథున రాశి వారికి అన్నింట శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి ఇక రేపటి నుండి కూడా అఖండ రాజయోగాన్ని వెయ్యి రెట్ల శక్తితో పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి ఇక వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో విపరీతమైన లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు అందుకోబోతున్నారు ఇక వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్లడంలో ఎంతో బాగా సఫలీకృతం అవుతారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేసుకుంటారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి గతంలో ఈ రాసే వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో తీరిపోతాయి ఇక తుల రాశి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవాను నమస్కారాలు చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఉద్యమంలో ప్రమోషన్లు లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే వృత్తిపరంగా మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి ఇక వ్యాపారులకు ఈ సమయంలో పెట్టుబడులను అందుతాయి అలాగే గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా ఈ సమయంలో మీకు ఆ పెట్టుబడుల రూపకంగా మీకు మంచి ఆదాయాలు లభిస్తాయి అలాగే తులరాశివారు సమయానికి ముఖ్యమైన డెసిషన్స్ అనేవి తీసుకుంటారు ముఖ్యంగా తుల వారు మీకు వీలైనంతలో మీరు పేదవారికి దాన ధర్మాలు చేయండి అంటే మనం చేసే దాన ధర్మాలు మనకు మన జీవితంలో మరింత సత్ఫలతలను ఖచ్చితంగా అందిస్తాయి ఇక వేరేట్ల శక్తితో రేపటి నుండి కూడా అఖండ రాజయోగాన్ని అందుకోబోతున్న మూడవ రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు పొందుకుంటారు గతంలో మీరు కోర్టులో ఏమైనా కేసులుంటే ఆ కేసులు ఈ సమయంలో మీకు అనుకూల తీర్పు లభిస్తాయి అంటే కోర్టు కేసులో విజయం సాధిస్తారు ఇక కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి ఈ వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ రాశి వారు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది కుంభరాశి వారికి వీరేట శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది మీరు అనేక రంగాల్లో కూడా తప్పకుండా విజయాలను సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోతుంది మీకు ప్రశాంతత చేకూరుతుంది ఇక కొత్త కొత్త ఆదాయ వనరులు మీ ముందుకు వస్తాయి ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు ఇక కెరీర్ పరంగా మీరు చేస్తున్నటువంటి అన్ని పనులు గొప్ప విజయాలను సాధించి పెడుతుంది ఫ్రెండ్స్ రేపటి నుండి కూడా వేయ రెట్ల శక్తితో అఖండ రాజీవని అందుకోబోతున్న ఈ మూడు రాసులు వారు మాత్రం తప్పకుండా సూర్యభవాని ప్రతిరోజు ఆరాధించాలి అలాగే మీకు మీ స్తోమతను బట్టి మీకు వీలైనంతలో మీరు పేదవారికి అనాథలకు వికలాంగులకు అలాగే ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం వస్త్రదనం చేయండి అన్నదానం చేయడం వల్ల మీకు మరింత పుణ్యం మీకు లభిస్తుంది అలాగే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఈ మూడు రాసుల వారు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయాన్నే గోమాతకు అందించండి గోమాత అంటే సకల దేవతలకు ప్రదాయిని ఆ గోమాతను మీరు ఆరాధించడం పూజించడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితను ఖచ్చితంగా పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్